గ్రామ రెవెన్యూ సహాయకులు విఆర్ఆర్ గా పనిచేస్తున్న వారికి నెలకు 21,000 రూపాయలు జీతంగా నిర్ణయించాలని సిఐటియు జిల్లా నాయకులు శేషుబాబుజీ డిమాండ్ చేశారు. సోమవారం ఉదయం కాకినాడ రెవెన్యూ డివిజన్ కార్యాలయం ముందు జిల్లా సిఐటియు ఆధ్వర్యంలో విఆర్ఓలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2017 మార్చి 24న విజయవాడ అలంకార్ థియేటర్ వద్ద జరిగిన ధర్నాలో పాల్గొన్న జగన్ తమ ప్రభుత్వ అధికారంలోకి వస్తే విఆర్ఓల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారన్నారు. అయితే అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు పూర్తయినా నేటికీ వారి సమస్యల పరిష్కారం కాలేదన్నారు. ఇప్పటికైనా ఆ సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ మేరకు కాకినాడ ఆర్డీఓకు వినతిని అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు వీరభద్రరావు, జిల్లా కళా సత్యనారాయణ, వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నం